Thank you, sir. చాలా బాగా చేశారు చిన్నారు, చాలా మంచి అభినయం, వెరీ యూనో హై కాంటాక్ట్, చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్. నా పేరు పరమేష్ భీమరెడ్డి, ఆట అధ్యక్షుణ్ణి మాట్లాడుతున్నాను. ఈరోజు న్యూజెర్సీలో ఆటా టీమ్ ఆధ్వర్యంలో ఆటా సాంస్కృతిక మహోత్సవం అని కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఇది మన సంస్కృతి, తర్వాత సాహిత్య సభలో భాగంగా ఇది జరపడం జరుగుతుంది. ఇది మొట్టమొదటిసారిగా సాంస్కృతిక మహోత్సవం, ఆటా సాంస్కృతిక మహోత్సవం అనేది ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. ప్రతి నగరాల్లో, అమెరికాలో ఉన్న నగరాల్లో, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సాంస్కృతిక మహోత్సవాలను జరుపుతాము. దీంతోపాటు సాహిత్య వేదికలను కూడా వచ్చే మంత్ ఇండియాలో నిర్వహించడం జరుగుతుంది. సో ఈ సాంస్కృతిక మహోత్సవానికి ప్రత్యేకంగా ఈ న్యూజెర్సీలో ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఇండియా నుంచి ఒక 30 మంది ఆర్టిస్టులను వెంపటి చిన్న సత్యం అకాడమీ నుంచి, మద్రాస్ నుంచి రప్పించడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఈరోజు పర్ఫామ్ చేస్తున్నారు. వీళ్ళతో పాటు లోకల్గా కూడా ఎన్నో మన కళలను నేర్చుకుంటున్న, మన తెలుగు సంస్కృతిని నేర్చుకుంటున్న పిల్లలతో కూడా ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి నెక్స్ట్ ఇయర్ ప్రతి 2 సంవత్సరాలకు చేసే ఈ కన్వెన్షన్ లాస్ ఏంజెల్స్ మహానగరంలో జూలై మాసంలో 3rd, 4th, 5th నిర్వహించడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ అమెరికాలో ఉన్నట్లయితే మీరు దానికి అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి, బ్లాగ్ చేసుకోండి. తర్వాత నేను చెప్పినట్లుగా డిసెంబర్ మాసంలో ఇండియాలో ఆటా వేడుకలు అని ఆటా సేవా కార్యక్రమాలు, తర్వాత ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరపడం జరుగుతుంది 2 రాష్ట్రాల్లో. దాంతోపాటు బిజినెస్ కాన్ఫరెన్సెస్ కూడా జరుపుతున్నాము. మీరు దానికి ఫైన్ ట్యూన్, మన దానికి న్యూస్ చూస్తుండండి, ataworld.org వెళ్ళండి. తర్వాత మీరు ఇందులో భాగస్వామ్యం కావడానికి మీరు మెంబర్షిప్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇయర్ జూలై 3rd, 4th, 5th. అందరికి నమస్కారం. నా పేరు భువనేష్ భూజాల, అమెరికా తెలుగు సంఘం ప్రెసిడెంట్ ఎలెక్ట్ని. జూలై 3rd, 4th, 5th, 2020 జరిగే ఆటా యొక్క 16వ మహాసభల్లో సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు న్యూజెర్సీలోని సౌత్ బ్రాన్స్విక్లో ఆటా యొక్క కళా మహోత్సవాలు జరుగుతున్నవి. ఈ కార్యక్రమాలకు ఇండియా నుంచి వెంపటి చిన్న సత్యం గారి అకాడమీ నుంచి చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. అలాగే లోకల్ ఆర్టిస్టులు కూడా చాలామంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా ఎంకరేజింగ్గా ఉంది. నెక్స్ట్ మంత్ December 10th to 29th వరకు ఆటా ఇండియాలో ఆటా వేడుకలు జరుపుతున్నాము. ఈ వేడుకల్లో భాగంగా 2 రాష్ట్రాల్లో ఆటా సేవా కార్యక్రమాలు మరియు బిజినెస్ సెమినార్సు, ఎడ్యుకేషనల్ సెమినార్సు అండ్ ఆల్సో ఆటా అంతర్జాతీయ మహాసభలు మరియు కవి సమ్మేళనాలు జరగబోతున్నాయి. సో మీరందరూ తప్పకుండా ఇండియాలో ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. నా పేరు భువనేష్ భుజాల, ఆటా ఎలెక్ట్ ప్రెసిడెంట్ని. నెక్స్ట్ ఇయర్ జూలై 3rd, 4th, 5th జరిగే లాస్ ఏంజెల్స్లో జరిగే ఆటా 16వ మహాసభల్లో భాగంగా ఈరోజు న్యూజెర్సీలో సౌత్ బ్రాన్స్విక్లో ఆటా మహోత్సవాలు జరుగుతున్నవి. ఇందులో వెంపటి చిన్న సత్యం గారి ఎంటైర్ టీమ్, అబౌట్ 30+ పీపుల్ వచ్చారు ఇక్కడికి ఆర్టిస్టులు. అలాగే లోకల్ టాలెంట్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. కార్యక్రమాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. నెక్స్ట్ మంత్ December 10th until 29th వరకు ఇండియాలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆటా యొక్క సేవా కార్యక్రమాలు మరియు బిజినెస్ సెమినార్సు, ఎడ్యుకేషనల్ సెమినారు, ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు మరియు కవి సమ్మేళనం జరగబోతుంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ 10th until 29th జరగబోతున్నాయి. 29th రోజు రవీంద్ర భారతిలో ఆటా యొక్క గ్రాండ్ ఫినాలే చాలా ఘనంగా జరగబోతున్నాము. అందులో అవార్డ్స్, స్కాలర్షిప్స్, సాహితీ కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి.
సో మీరందరూ తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నా పేరు రవీందర్రెడ్డి గూడూ, రీజనల్ డైరెక్టర్ అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఈరోజు నవంబర్ 24 నాడు నార్త్ బ్రాన్స్ వీక్లో ఆటా సాంస్కృతిక మహోత్సవం చేస్తున్నాము. ఇట్ ఈస్ అన్ ఆటా కల్చరల్ ఈవెంట్. లోకల్ టాలెంట్తో పాటు ఇండియా నుంచి వచ్చిన 30 డాన్సర్స్ నృత్య బృందము ఈరోజు ఇక్కడ నార్త్ బ్రాన్స్ హైస్కూల్లో ప్రదర్శన ఇస్తున్నారు. ఈ ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ ఆటా కల్చరల్ ఈవెంట్ ఈస్ టు ప్రమోట్ తెలుగు టాలెంట్, కల్చరల్ టాలెంట్ని ప్రమోట్ చేద్దామని, అలాగే ఇక్కడ ఉన్న పిల్లలకి మన తెలుగు సంస్కృతి, మన తెలుగు ఉత్సవాలు, మన తెలుగు నృత్యాలు చూపిద్దామన్న ఉద్దేశంతో ఆటా ఈరోజు ఒక కార్యక్రమానికి సంకల్పించింది. అలాగే ఈరోజు ఇక్కడ దాదాపు 1500 మంది వచ్చారు పిల్లలు, నృత్య కళాకారులు. చాలామంది చాలా బాగా డ్యాన్సులు చేస్తున్నారు అండ్ చాలామంది స్టాల్స్ కూడా ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ టు ద ఈవెంట్ అండ్ హోప్ఫుల్లీ విల్ సీ యూ ఆల్ ఇన్ మా ఆటా కన్వెన్షన్ ఎల్ఏలో. థ్యాంక్ యూ. నా పేరు అమరేందర్ బొజ్జ, ఆటా స్టాండింగ్ కమిటీ చైర్. సో న్యూజెర్సీలో జరుగుతున్నటువంటి ఆటా కల్చరల్ మహోత్సవానికి వర్జీనియా నుంచి మేము ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఇక్కడ ఇక్కడ పుట్టి పెరిగినటువంటి చిన్నారులు ఎన్నో రకాలైనటువంటి నృత్యాలు, సంగీత కార్యక్రమాలు వాళ్ళు స్టేజ్ పైన పర్ఫామ్ చేస్తుంటే అందరికీ అబ్బురం పుడుతుంది. ఎందుకంటే ఇండియాలో కాకుండా ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ మన ఇండియా కల్చర్ని ఇక్కడ వాళ్ళు నేర్చుకొని స్టేజ్ పైన పర్ఫామ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అలాంటిది 100 మంది ఆడియన్స్ మధ్యలో వాళ్ళు అంత మంచిగా పర్ఫామ్ చేస్తారంటే మనం గర్వించదగినటువంటి విషయం. అదేవిధంగా ఇండియా నుంచి కూడా వెంపటి సత్యంకు సంబంధించినటువంటి టీం ఒక 20 ఇండియా నుంచి రావడం జరిగింది. వాళ్ళు కూడా ఘనంగా పర్ఫామ్ చేస్తున్నారు. అదేవిధంగా రేపు లాస్ ఏంజిల్స్లో జరగబోయేటువంటి ఆటా మహాసభలకు ఇది ఒక స్ఫూర్తిగా, ఇదొక స్టార్టింగ్ పాయింట్గా ఈరోజు స్టార్ట్ చేశారు. ఇక్కడ న్యూజెర్సీ టీము అందరినీ అభినందిస్తున్నాం. న్యూజెర్సీ ఆటా టీము ముందు నుంచి కూడా ఇక్కడ చాలా యాక్టివ్, చాలా రకాలైన కార్యక్రమాలు చేస్తారు. సో డెఫినెట్గా వాళ్ళందరినీ మేము అభినందిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మిగతా స్టేట్లో కూడా, ఈ ఆటా సంస్థ కార్యక్రమాలు మిగతా స్టేట్లు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని చేపడతాం. సో వర్జీనియా, మేరీల్యాండ్, డీసీలో కూడా. సో ఈ సాంస్కృతిక కార్యక్రమాలను ఇదే ఊపుతో రేపు జరగబోయేటువంటి ఆటా మహాసభలకు, ఆటా కన్వెన్షన్కి ఒక నాందిగా తీసుకొని ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబులా, అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా సోషల్ మీడియా చైర్. ఈరోజు న్యూజెర్సీలో నార్త్ బ్రాన్స్విక్ హైస్కూల్లో ఆటా సాంస్కృతిక మహోత్సవం సందర్భంగా ఈరోజు చెన్నై నుంచి వచ్చినటువంటి అర్ధనార్షరి టీం 30 టీం తోటి ఆటా కల్చరల్ టీం యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతున్నాయి. ఈవెంట్కి ఇక్కడ అమెరికాలో పుట్టిన కళాకారులు కానీ ఇండియా నుంచి వచ్చినటువంటి కళాకారులతోటి ఆటా ఆధ్వర్యంలో చాలా సక్సెస్ఫుల్గా ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్ జరగడానికి ఆటా అధ్యక్షులు పరమేష్ భీమిరెడ్డి గారు, తర్వాత రీజనల్ కోఆర్డినేటర్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఆటా నెక్స్ట్ ఇయరు భారీగా జరగబోయేటువంటి కన్వెన్షన్ కోసం నెక్స్ట్ మంత్ డిసెంబర్లో ఆటా వేడుకలు అని చెప్పేసి సేవా కార్యక్రమాలు అటు భారతదేశంలో మరియు ఇటు అమెరికాలో, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా వారు మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, హెల్ప్ లైను అంటే డాక్టర్స్ తోటి సేవా కార్యక్రమాలు అలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. అదేవిధంగా బిజినెస్ కాన్ఫరెన్సెస్, సెమినార్స్ అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ విధంగా మేము అందరం ఆటాలో భాగస్వాములైనందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ.